ఆలూ పాలక్ అండి. ఇది దాబా స్టైలు, అంటే అందరూ చేస్తారు. నేను ఒక చోట ఒక డాబాకి వెళ్ళేటప్పుడు ఇలా తిన్నాను అనమాట, చాలా బాగుంది. అది అంటే అది ఎలా చేస్తారని అడిగితే కొంచెం చెప్పారు, అంటే అందరూ చెప్పరు ఎవరో అన్నమాట, కొంచెం ఏమైనా డబ్బులు ఇస్తే అలా కొంతమంది ఎవరైనా చెప్తారన్నమాట. అందుకనే నేను అడిగి తెలుసుకున్నాను. నేను ముందుగా ఒక 5 కట్లు పాలకూర తీసుకున్నాను. అవి ముదురుగా ఉంటాయి కదా, ఆ కాడలన్నీ తీసేసి శుభ్రంగా ఉప్పు నీటిలో కడుక్కోవాలి. ఆకులు పాలంగానే కడిగించుకోవాలండి. కడిగేసి ఆ తరువాత ఇప్పుడు కొంచెం షోడా వేసుకోవాలని చెప్పారన్నమాట. షోడా ఎందుకంటే కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుందని చెప్పేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు షోడా వేసుకొని, మీకు చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మరి ఎక్కువ వాటర్ అయితే మాత్రం నీరుగా అయిపోతుందండి. కొంచెమే అంటే ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది కనుక మనం ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, 10 నిమిషాలు అయిపోయింది. అలా ఉడికిన తరువాత కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా అందులో ఏమీ వేయలేదు, అలాగే గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తరువాత ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక 4 బంగాళాదుంపలు ఆలూ తీసుకున్నాను, అది ఒక కొంచెం పెద్ద సైజు ముక్కలు కానీ కట్ చేసుకోవాలి. ఒక 4 టమాటో తీసుకున్నాను, అది కూడా ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటో అనేది. తర్వాత నేను ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ వాళ్ళు వేశారండి. మస్టర్డ్ ఆయిల్ వేసి ఈ కట్ చేసుకున్న బంగాళాదుంపలు కూడా వేసుకొని అలాగే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం మగ్గిన తరువాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి అది కూడా బాగా కలుపుకోవాలి. ఇది వేరేగా చేశారండి, ఈ ఆలూ అనేది, ఆలూ కర్రీ అనేది వేరే చేశారు. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి, 1/4 టీ స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకొని తర్వాత జీరా పౌడరు ఇది వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీరా పౌడరు, 1 టీ స్పూను కారం, తర్వాత 1/2 టీ స్పూను గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది అలా మగ్గించుకోవాలన్నమాట, సిమ్లోనే మగ్గించుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గిన తరువాత ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి తీసుకోవాలి. దీనికైతే మాత్రం మస్టర్డ్ ఆయిలే యూజ్ చేశారు. మస్టర్డ్ ఆయిల్ లేకపోతే మాత్రం మనం మామూలు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేరే బౌల్లో తీసుకోవాలి, ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఇది మామూలు రిఫైండ్ ఆయిలే వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం బటర్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ బటరు. దీనికి బటర్ అయితే టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, అలా ఎండుమిర్చి పారంగి కట్ చేయకుండా 4-5 వేసుకున్నాను. అది కొంచెం వేగిన తరువాత ఒక పచ్చిమిర్చి 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి సిమ్లోనే వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా 2 కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి అది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి బాగా ఉల్లిపాయలు అన్నీ బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత ఒక చిన్న సైజు 4 టమాటాలు తీసుకున్నాను కదా, ఆ టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. అంటే పాలకూర టమాటా కలిపి తినకూడదు అంటారు, కాకపోతే అది కొంతమందికి అండి, అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు తినకూడదు, లేని వాళ్ళు మాత్రం తినొచ్చు, ఇది కాల్షియం కదా. తర్వాత సాల్ట్ వేసుకున్నాను, తర్వాత 1 చిటికెడు పసుపు వేసుకున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మగ్గించుకోవాలండి, మూత పెట్టి మగ్గించుకొని ఇప్పుడు కొంచెం ఆ టమాటో అన్నీ కొంచెం దగ్గరగా అయినంత వరకు మనం అలా మూత పెట్టి బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఆయిల్ కొంచెం తేలేంత వరకు ఈ టమాటో అనేది బాగా వేగనివ్వాలి. అంటే ఇందులో ఆయిల్ అది వాటర్ అనేది నేను యాడ్ చేయలేదు. తర్వాత 1 టీ స్పూను ధనియాల పౌడర్ కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత కారం ఏమో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా 1/2 టీ స్పూను వేసుకొని అవి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెడితే బాగా త్వరగా మగ్గుతుందండి అది, అందుకని మూత పెట్టి బాగా, చూసారు కదా ఆయిల్ తేలేంత వరకు బాగా మెత్తగా అవుతుంది. తర్వాత
మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి ఈ టమాటో మగ్గింది కదా, అందులోనే ఈ పాలకూర పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాలకూరలో కొంచెం మనం ఉడికించేటప్పుడు నీరు మిగులుతుంది కదా, ఆ నీరు ఆ మిక్సీ జార్లో వేసి అది కూడా బాగా కలిపి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి, సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మొత్తం సాల్ట్ అంతా ఇప్పుడు నాకు చాలక నేను వేసుకున్నానండి, అది బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికనిచ్చాలి. ఉడికిస్తే మాత్రం చాలా బాగుంటుందండి, ఇది రోటీస్కి బాగుంటుంది. మామూలు చపాతీ కానీ రోటీస్ కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. ఇది రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అంటే ఇది చిన్న బౌల్లోకి తీసుకొని అందులో ఏంటంటే ఒక పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయ, ఒక 2 రోటీసు, కొంచెం రైసు అలా ఇచ్చాడండి. సేమ్ ఏంటంటే ఎంత అంటే తినడానికి ఎంత బాగుందంటే ఇలా ఇలా చేసి చూడండి. నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను, చాలా బాగుంది. నేను ఇది 3వ సారి అలా చేస్తున్నాను అన్నమాట, అందుకు నాకు నచ్చి మీకు చూపిస్తున్నాను. ఇలా మీకు నచ్చుతుంది, నచ్చితే మాత్రం ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.